పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4:9-10 ఎఫెసు తన సహోదరులందరికంటే ఘనము పొందినవాడై యుండిను. వేదనపడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎఫెసు అని పేరు పెట్టెను. ఎఫెసు ఇజ్రాయేలీల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆస్వాదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ఈ మొదటి దినవృత్తాంతాల గ్రంథం మనం ఏ వచనాలు చదువుకున్నాం? 9. ఒకసారి ఈ 4:9-10 నుండి ముందుకు వెళ్తే, ఒక్కసారి అలా ముందుకు వెళ్ళండి. 4:10 మనం 9:10 చదివాం కదా. 8 నుండి పైకి వెళ్ళండి. 8:7-6:5-4:3-1 4:10 అయిపోతుంది. ఆ తర్వాత 3:3 కూడా చూడండి. ఒకసారి చూడండి మీ కళ్ళతో. 3 చూశారు. అగైన్ ఈ 3:24 24 ఉన్నాయి. అంతేనా? 24 ఉన్నాయి. ఒకసారి 2 కూడా చూడండి. 2:2 ఎన్ని వచనాలు ఉన్నాయి? గుడ్. 55 ఉన్నాయి. ఇక మొదటి వచనం ప్రారంభిస్తే, మనం ఆదాము షేతు ఎనోష్ నుండి ప్రారంభమైన ఈ ప్రస్తావన 1 ఎన్ని వచనాలు ఉన్నాయి? 50. రైట్. ఈ వచనాలన్నింటిలో కూడా మీరు గమనించిన విషయం ఒకటి చెప్పండి నాకు. నకలి కాదు, బైబిల్కి వెళ్ళి చూడండి. అంతేం కనిపిస్తుంది మీకు అక్కడ? అంత వంశవాళ్ళే. మీరు బహుశా బైబిల్ చదవాలి అని అనుకున్నప్పుడు మీకు ఖచ్చితంగా బోర్ కొడుతుంది. అది ఏం చదువుతోంలే ఈ వంశవాళ్ళు? పైగా అవి మనం నోరు తిరిగేతట్ట పేర్లు ఉన్నాయా? లేవు. ఏ పేర్లే కదా, ఏం చదువుతాం మనం? తిప్పేస్తాం మనం. ఇంత సుదీర్ఘమైన వంశావళుల మధ్య అగైన్ మీరు ఇప్పుడు మనం ఏం చదువుకున్నాం? 4 కదా. 4:9-10 చదువుకున్నాం. ఇక మళ్ళీ కిందకి రండి. 11 మొదలు పెడితే మీకు 11 మళ్ళీ ఏం కనిపిస్తుంది చూడండి. అగైన్ మళ్ళీ ఏం కనిపిస్తుంది? వంశావళి పేర్లే కనిపిస్తున్నాయి. దాదాపు ఇప్పుడు మనం 9:10 చదువుకున్నాం. ఈ 9:10 ముందు 500 పేర్లు ఉన్నాయి. ఎన్ని వందల పేర్లు? దేవునికి ఎందుకో తెలియదు, పరిశుద్ధ ఆత్మునికి ఇంత సుదీర్ఘమైన వంశావళుల మధ్య ఒక వ్యక్తిని గురించి రాయడానికి ఇష్టపడ్డాడు. అదే గొప్ప విషయం. ఇప్పుడు మన అమ్మా నాన్న అడిగారు అనుకోండి, నీకు పిల్లలు ఎంతమంది అని. నాకు పిల్లలు 5 అండి, దేవుడు నాకు పిల్లలు ఇచ్చాడు 5, లేదా 4 ఇచ్చాడు. మనం అందులో 2 మగపిల్లలు 2 ఆడపిల్లలు అని చెప్తాం. చెప్పిన తర్వాత అందులో ఆ 4లో ఒకడు శ్రేష్టమైన వ్యక్తి లేదా శ్రేష్టమైన బిడ్డ ఉంటే ఆ తల్లిదండ్రులు ఏం చేయడని చెప్తారు తెలుసా? అందులో ఉన్న వ్యక్తిని గురించి చెప్పడానికి ఇష్టపడతారు. అంతే కదా, 4లో ఎవరైతే శ్రేష్ఠుడో, ఎవరైతే యోగ్యుడో, ఎవరిలైతే ప్రత్యేక లక్షణాలు ఉన్నాయో వారి గురించి చెప్పడానికి ఖచ్చితంగా తల్లిదండ్రులు ఇష్టపడతారు. ఎందుకంటే ఆ బిడ్డ ఆ తల్లిదండ్రులకు ఘనత తెచ్చాడు కాబట్టి. నేను ఇలా అంటాను, మీకు పిల్లలు ఎంతమంది అని దేవుణ్ణి అడిగితే దేవుడు 500 పేర్లు చెప్పిన తర్వాత, ఇంకా చాలా ఉన్నాయి ఆ పేర్లు, 700 పైన ఉన్నాయి పేర్లు అక్కడ, వాళ్ళల్లో దేవుడు ఒక వ్యక్తి గురించి చెప్పాడు. ఆ చెప్పిన వ్యక్తి ఎవరు? ఎఫెసు. దేవుడు చెప్పాడు అంటే మనం నేర్చుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైన విషయం ఇక్కడ. ఈ వ్యక్తి చూడండి ఏం చెప్తున్నాడు అంటే, తన సహోదరులందరికంటే ఏంటంట? ఘనుడు. ఎవరికంటే చెప్పండి? సహోదరులందరికంటే ఘనుడు. ఎంత మంచి సాక్ష్యం దేవుడు చెప్తున్నాడు ఈ సాక్ష్యం. ఏం పేరు ఆయన పేరు? ఎఫెసు. వేదన, నొప్పి, బాధ, దుఃఖం,
ఎబెజు తన జీవిత కాలం అంతా కూడా కళంకము మోయాల్సి వచ్చింది. చాలాసార్లండి మనం కొద్దిమంది పిల్లలు వారి జీవిత కాలంలో వాళ్ళు ఏం చేయరు కానీ కళంకాన్ని మోయాల్సి వస్తుంది. ఆ బిడ్డ పుడతాడు, అమ్మ చచ్చిపోద్ది. చాలామంది ఏమంటారు తెలుసా, అరే ఈడు పుట్టాడు వాళ్ళ అమ్మ చచ్చిపోయింది, ఈడు పుట్టేటప్పుడు వాళ్ళ అమ్మను మింగేశాడు రా అనిపిస్తుంది. ఆ బిడ్డకేం తెలియదు. బిడ్డ పుడతాడు, వాళ్ళని చనిపోతాడు, అరే ఈడు పుట్టేటప్పుడు వాళ్ళని చంపేసి వచ్చాడు రా వీడు. ఆ బిడ్డకేం తెలియదు. చాలాసార్లు బిడ్డలు పుట్టేటప్పుడు వాళ్ళకేం తెలియకుండానే కళంకం మోయాల్సి వస్తుంది, వాళ్ళకేం తెలియకుండానే బాధను మోయాల్సి వస్తుంది, వాళ్ళకేం తెలియకుండానే జన్మతర నిందను మోయాల్సి వస్తుంది. ఆ కోవకు చెందినవాడు ద మోస్ట్ అన్ఫార్చునేట్ పర్సన్ జెబెస్ లోకపరంగా ఇస్ డిస్క్వాలిఫైడ్, దేనికి పనికిరాని వ్యక్తి. బట్ అతడు డిజేబుల్ లోకపరంగా, కానీ డిస్క్వాలిఫై అవ్వలేదు దేవుని దగ్గర, క్వాలిఫై అయ్యాడు. ఎలాగో తెలుసా, తన జీవితాన్ని మార్చేసుకున్నాడు దేవుని దగ్గరికి వచ్చి. ఈరోజు చాలామంది అండి, నా జీవితం కళంకం, నా జీవితం బాగాలేదు, నా బ్రతుకు బాగాలేదు, నా జీవితం ఇలాంటిదేనా, అరే నా బ్రతుకు బాగాలేదు, ఎందుకురా నా జీవితం చచ్చిపోతే బాగుండు. పుట్టిన దగ్గర నుండి నిందలు, పుట్టిన దగ్గర నుండి అవమానాలు, నాకెవరు లేరు, అందరు నన్ను నిందించేవాళ్ళే, తృణీకరించేవాళ్ళే, అవమానించేవాళ్ళే, ఎందుకురా ఈ కళంకంతో కూడిన బ్రతుకు అనే వాళ్ళకి ఎబెజు ఒక స్ఫూర్తి. కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఈరోజు మనం అనుకుంటాం, రే వాళ్ళ తలరాత బాగాలేదురా, బట్ గాడ్ కెన్ చేంజ్ యువర్ ఫేట్. ఎబెజు నిజంగానే కళంకాన్ని మోయాల్సి వచ్చింది, బ్రతుకు భారాన్ని మోసుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. ఎబెజు వేదన పడి వాళ్ళ అమ్మ కన్నది, అందుకే పేరు పెట్టింది ఏమిటంటే ఎబెజు. ఎబెజుని ఎవరైనా పిలిస్తే ఏం గుర్తొచ్చింది, వాళ్ళ అమ్మ గుర్తు వస్తుంది, వాళ్ళ అమ్మ పడిన కష్టం గుర్తు వస్తుంది, పడిన భయంకరమైన కష్టతరమైన పరిస్థితి గుర్తు వస్తుంది. అందుకే ఎబెజు వాక్యలో రాయబడ్డది, వేదన పడి ఇతన్ని కంటినని ఎబెజు అని పేరు పెట్టాను. ఇప్పుడు చాలామంది, మా బిడ్డకి మంచి పేరు పెట్టండి మీరు, బైబిల్ గ్రంథంలో చూసి మంచి పేరు వెతికి మా బిడ్డకి పెట్టండి అంటారు కదా, ఎబెజు అని ఎవరైనా పెట్టుకుంటారా? ఒకవేళ నేను పెట్టాను అనుకోండి, అర్థం తెలియకపోతే అడుగుతారు వాట్ ఇస్ ద మీనింగ్. అర్థం ఏంటండి, వేదన అంటే వెంటనే తల్లిదండ్రులు ఏమంటారు, స్టాప్, ఆ పేరు కాక మరొక పేరు ఎవరికి ఇష్టం చెప్పండి, ఆ పేరు ఎవరు ఇష్టపడతారు ఆ పేరుని. చాలామంది వారి జీవితాలలో ఇలాగే అండి, లోకంలో అనేక మంది జీవితాలు వాళ్ళ పుట్టుకతో కళంకానే పోయాల్సి వచ్చింది. వాళ్ళ బ్రతుకులు నిజంగా ఆలోచించండి. మిమ్మల్ని ఎవరైనా అన్నారా మీ జీవితం బాగాలేదని, మీ బ్రతుకు బాగలేదని ఎవరైనా అన్నారా, చా వాళ్ళు వస్తున్నారా, ఎదురు వస్తున్నారా, వాళ్ళ ముఖం చూడకూడదురా అన్నారా, వాళ్ళు పుట్టిన తర్వాత కలిసి రాలేదురా వాళ్ళకని. ఇది ఒక గోల్ అయితే పాపం పెళ్ళిళ్ళ అత్తగారి ఇంటికాడు అడుగు పెట్టగానే కోడళ్ళు ఏనాడు అడుగు పెట్టిందో ఇది, ఎవరు ఈ పిల్ల ఏ రోజు అడుగు పెట్టిందో, వాళ్ళ మామ అవుట్, వాళ్ళ మామ చచ్చిపోయాడు అడుగు పెట్టిన దగ్గర నుండి దరిద్రం. బట్ యు కెన్ చేంజ్ యువర్ లైఫ్, నీ జీవితాన్ని మార్చుకోవచ్చు. స్టిల్ దెర్ ఇస్ ఎ హోప్, ఇంకా నీకు ఒక నమ్మిక ఉంది, నీకు ఒక నిరీక్షణ ఉంది, గాడ్ కెన్ చేంజ్ యువర్ ఫేట్. ఎబెజు నిజంగానే తన జీవితాన్ని కళంకం మోయాల్సి వచ్చింది. ఎవరిని పిలిచినప్పుడు జెబెజ్ అని ఎవరిని పిలిస్తే ఉలిక్కిపడి లేచే అంత, అరే మా అమ్మ బాధపడ్డది కదా నన్ను కని, మా అమ్మ కళంకం మోసింది కదా, నా పుట్టుక మా అమ్మకి మరణాన్ని తీసుకొచ్చింది, అందుకే మా అమ్మ ఎంత ఏడవకపోతే, నన్ను కనేటప్పుడు మా అమ్మ ఎంత బాధపడకపోతే నాకే పేరు పెట్టిందని ఎబెజు అని పేరు పెట్టినప్పుడు వాళ్ళ అమ్మ గుర్తొచ్చేసి ఉంటుంది. మీరు ఆలోచించండి, మనకు కూడా కొన్ని కొన్ని జ్ఞాపకాలు మనల్ని వెంటాడతాయి, మనల్ని విడిచిపెట్టవు, అవి కళంకాన్ని తీసుకొస్తాయి, దుఃఖాన్ని తీసుకొస్తాయి, బాధను తీసుకొస్తాయి. మీ మీద కొన్ని పరిస్థితులు, కొన్ని భారాలు మీ మీద చెరగని ముద్ర వేస్తాయి, ఆ భారాన్ని అలాగే మోసుకొని తీసుకుని వెళ్తాం మనం, కానీ దాని నుంచి దేవుడు విడిపించగలడు.
ఎబ్బేజు జీవితాన్ని మీరు స్ఫూర్తిగా తీసుకోగలిగితే, ఇంత సుదీర్ఘమైన వంశావళుల మధ్య ఆయనకి ముందు 500 పేర్లు ఉన్నాయి. అన్ని పేర్ల మధ్య పేర్లు చెప్తూ 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 వెళ్ళి ఎబేజు దగ్గరికి వచ్చేటప్పుడు పేరు చెప్పలేదు దేవుడు. అతని గురించి 2 కేటాయించాడు. అతను ఎవరో చెప్పిన తర్వాత పరిశుద్ధాత్ముడు ముందుకెళ్ళాడు. ఎబేజు చూడండి, వేదన పడి కన్నాను అని ఎబేజు అని పేరు పెట్టింది. పరిశుద్ధ గ్రంథంలో ఒక పేరు అనేది పుట్టుకకు సంబంధించిన చరిత్రను తెలియజేస్తుంది. అంటే ఒక వ్యక్తి యొక్క పేరు ఆ వ్యక్తి పుట్టే నాటి పరిస్థితులు తెలియజేస్తుంది. ఒక వ్యక్తి పుట్టినప్పుడు అక్కడ పరిస్థితులేమిటి అని తెలియజేస్తుంది. 2, ఒక వ్యక్తి పుట్టినప్పుడు ఆ వంశము యొక్క స్థితిగతులు తెలుస్తాయి మనకి, ఆ కుటుంబము యొక్క వివరాలు తెలుస్తాయి. పరిశుద్ధ గ్రంథంలో పేరుకు అంత విశిష్టత ఉంది అని గుర్తుపెట్టుకోవాలి మనం. ఎబేసు చూడండి, వేదన పడ్డది వాళ్ళమ్మ ఎబేసు అని పేరు పెట్టింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, బ్రతుకు కాలం అంతా ఆ పేరు మోసుకుంటా వెళ్ళాడు, కానీ ఆ పేరును బట్టి బ్రతకలేదు, తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఎంతగా అంటే తన సహోదరులందరికంటే, చెప్పండి, అందరికంటే ఘనుడు, ఘనత పొందాడు. ఎలా పొందాడు ఘనత? తన జీవితాన్ని ఎలా మార్చుకున్నాడు, తన బ్రతుకును ఎలా మార్చుకున్నాడు, తన స్థితిని ఎలా మార్చుకున్నాడు, ఇదినా ఘనుడుగా, ఒక స్ఫూర్తిగా, ఒక రగిలే జ్వాలగా. ఈరోజు మనందరికీ ఒక స్ఫూర్తి ప్రదాతగా మన ముందు ఎలా నిలబడ్డాడు, ఇదే మనం ఇదినా నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన వాక్య భాగం. వైకల్యము కలిగిన వాడే కానీ తన కలంకాన్ని వదిలేశాడు. వైకల్యం కలిగిన వాడే కానీ అర్హత లేని వాడు కాడు. అదే మనం నేర్చుకుంటాం, డిసేబుల్ బట్ నాట్ డిస్క్వాలిఫైడ్. ఎబేసు జీవితం మనం అదే నేర్చుకుంటాం.